అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. ఆడపిల్ల పుట్టిందని భయపడే రోజులు పోయాయంటుంది కేంద్ర ప్రభుత్వం. ఇకమీదట ఆడపిల్లలు పుడితే వాళ్ళ బాధ్యతని తాము తీసుకుంటామంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి సుకన్య సమృద్ధి యోజన అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ పథకాన్ని చాలా మంది ఆడపిల్లల తల్లిదండ్రులు యూజ్ చేసుకుంటున్నారు. బంగం పోస్ట్ ఆఫీస్లో ప్రసవనే ఉన్నాను. ఏంటి ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం అంటే ఏంటి, ఎంతవరకు మనం సేవింగ్స్ చేసుకోవచ్చు, సేవింగ్స్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి, అలాగే ఎంత మనీ మనము 20 ఏళ్ల తర్వాత ఎంత మనీని మనకి గవర్నమెంట్ తిరిగి ఇస్తుంది, ఇటువంటి విషయాలు తెలియజేయడానికి పోస్ట్ మాస్టర్ తిరుమలరావు మనతో ఉన్నారు. సార్, సుకన్య సమృద్ధి యోజన చాలామంది తల్లిదండ్రులు ఉంటామంటే ఇదే పేరు వినపడుతోంది, సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్న పథకం కేంద్ర ప్రభుత్వం. సో ఏంటండి ఓవరాల్ పథకం గురించి చెప్పండి. జనరల్గా ఇప్పుడు మనందరం కూడా మీరు చెప్పినట్టుగానే ఆడపిల్ల అనగానే ఆమెకి చదువులకి లేకపోతే పెళ్లికి అని అనేకమైన ఖర్చులు ఉంటాయి. దీన్ని ఎలా భరించాలా ఏంటి, మధ్యతరగతి కింది దిగువ మధ్యతరగతి వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఆలోచిస్తారు. ఆడపిల్ల పుట్టంగానే ఎలా చేయాలి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు గురించి మనం ఏమో చేయాలా, ఏం చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి సహజంగా ఆలోచిస్తూ ఉంటాం అందరం కూడా. ఈ మధ్యతరగతి కానీ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. దాని గురించి ఆలోచించే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలోని ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో తపాలా శాఖ వాళ్ళు కూడా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అని చెప్పేసి ఒక స్కీమ్ను ప్రారంభించడం జరిగింది. ఇది 2/12/2014 నుంచి ప్రారంభమైంది. 2/12/2014 నుంచి ఆడపిల్లలు 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాలలోపు పిల్లల 10 సంవత్సరాలలోపు పిల్లలందరూ కూడా ఆడపిల్లలందరూ కూడా ఈ స్కీమ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. 10 సంవత్సరాలు దాటిన వాళ్ళు దీంట్లో చేరడానికి అవకాశం లేదు. ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇదేమిటంటే ముందు అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి 15 సంవత్సరాలు డబ్బులు కట్టాలి. 15 సంవత్సరాల తర్వాత ఒక 6 సంవత్సరాలు వెయిట్ చేయాలి. తర్వాత 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ, అంటే అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి 21 సంవత్సరాల తర్వాత ఆ అమౌంట్కి మన చేతికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎంత స్టార్టింగ్ ఎంత కట్టాలి సార్? మినిమం 250 రూపాయల నుంచి ప్రారంభించవచ్చు. మినిమం 250 రూపాయల నుంచి ఎంతైనా ఓపెన్ చేసుకోవచ్చు. సంవత్సరానికి మ్యాక్సిమం 150,000 రూపాయల వరకు ఆ స్కీమ్లో డిపాజిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు నెలకు 1,000 రూపాయలు చొప్పున కట్టారనుకోండి, ప్రతి నెల 1,000 రూపాయలు ఒక రికరింగ్ డిపాజిట్ లాగా ప్రతి నెల 1,000 రూపాయలు కట్టారనుకోండి, ఇవాళ ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం ఈ సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లలకు సంబంధించి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ 8% హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నాం అన్నిటికంటే కూడా, ఎక్సెప్ట్ సీనియర్ సిటిజన్ అయ్యేటప్పటికీ అబోవ్ 60 ఇయర్స్ వాళ్ళకి ఇచ్చే సీనియర్ సిటిజన్ స్కీమ్కి అయితే 8.2% ఉన్నది. దీనికి 8% ఇస్తున్నాం ఇంట్రెస్ట్ రేటు, హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్లో నెంబర్ 2 ఇది మనకి ఇవాళ. అంటే సీనియర్ సిటిజన్కి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో ఇవాళ ఆడపిల్లలకు కూడా ఆల్మోస్ట్ అంత ప్రయారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం యొక్క పథకాన్ని పంచింది. వాళ్ళ 8%తో ఇవాళ నడుస్తూ ఉంది స్కీమ్, 8% ఇస్తూ ఉన్నాం. సపోజ్ ఒక 1,000 రూపాయల చొప్పున ప్రతి నెల కట్టితే సంవత్సరానికి 12,000, 15 సంవత్సరాలు మీరు కట్టిన అమౌంట్ గాను, 15 సంవత్సరాలకి మీరు కట్టిన అమౌంట్ గాను 5,99,000 రూపాయలు, అంటే 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ 6 సంవత్సరాలు వెయిట్ చేయాలి. అంటే మొత్తం 21 సంవత్సరాలు 1,000 రూపాయలతో 15 సంవత్సరాలతో కట్టిన తర్వాత 6 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత టోటల్గా 21 సంవత్సరాల తర్వాత మీకు వచ్చే స్కీమ్కి 5,39,453 రూపాయలు వస్తాయి. అది ఇవాళ ఉన్న రేటు ప్రకారం. అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ రేటు 8% అనేది పర్మనెంట్ కాదు, ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి పెరగచ్చు తగ్గచ్చు ఎట్లయినా జరుగుతుంది. ఎందుకంటే అంత లాంగ్ టర్మ్ అనేది ఏ స్కీమ్లో కూడా ఇంట్రెస్ట్ రేటు ఒకే ఇంట్రెస్ట్ ఉండదు, ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే యాజ్ పర్ గైడ్లైన్స్ ఆఫ్ రిజర్వ్ బ్యాంకు, తర్వాత రిజర్వ్ రెపో ఇంట్రెస్ట్ రేట్స్ ప్రకారం అన్ని రిజర్వ్ బ్యాంకులు అన్ని ఇంట్రెస్ట్ రేట్లు మారుతూ ఉంటాయి. బ్యాంకింగ్ మారుతూ ఉంటాయి, పోస్టులు కూడా మారుతూ ఉంటాయి. మాది కూడా పోస్ట్ ఆఫీస్ కూడా పూర్తిగా ఫైనాన్షియల్ బ్యాంక్ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మాత్రం మేము కూడా పనిచేయాల్సి ఉంటుంది. సో దాని ప్రకారం ఆ ఇంట్రెస్ట్ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఇవాళ ఉన్న రేట్ ఇంట్రెస్ట్ ప్రకారం 8% చొప్పున చూస్తే మీరు 1,000 రూపాయలు చొప్పున మొత్తం 15 సంవత్సరాలు పే చేసి 6 సంవత్సరాలు వెయిట్ చేస్తే 5,39,453 రూపాయలు రావడానికి అవకాశం ఉంది. అట్లాగే ఈ స్కీమ్లో మధ్యలో ఏదైనా కావాలంటే విత్డ్రా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. రెండు అవకాశాలు, అమ్మాయి చదువుకి కానీ లేకపోతే వివాహానికి కానీ, ఈ రెండింటిలో ఏదైనా అవసరమైనప్పుడు ఆ రోజు ఉన్న బ్యాలెన్స్లో 50% వరకు కూడా మీకు విత్డ్రా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అంటే అకౌంట్ రద్దు చేసుకోవడానికి ఉండదు, విత్డ్రాయలు మాత్రం ఇస్తాం. ఆ రోజు ఒకవేళ సపోజ్ అమ్మాయి ఇంజనీరింగ్ వచ్చిందో లేకపోతే ఇంకేదైనా చదువుకుంటుంది డబ్బులు అవసరం అయింది, ఆ అమ్మాయి ఇంజనీరింగ్ నిమిత్తం మాకు కావాలి అని చెప్పేసి అంటే మనం అప్లికేషన్ ఫార్మ్ అది ఇస్తే దాని ప్రకారం ఆ రోజు ఉన్న డబ్బులు 50% వరకు మనం లోన్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే మధ్యలో ఏమైనా అంటే ఒక 3-4 నెలలకు కానీ గ్యాప్ వచ్చింది అనుకుందాం సార్, కట్టడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు, సో అప్పుడు పరిస్థితి అకౌంట్ ఆగిపోయే పరిస్థితి ఉండదా? 3-4 నెలలకు ఇబ్బంది ఏం లేదండి. సంవత్సరం మొత్తంలో మినిమం 1 డిపాజిట్ కనీసం ఒకసారి వేస్తే చాలు. 1 డిపాజిట్ వేయాలి, 1 సంవత్సరంలో 1 డిపాజిట్ కూడా వేయకపోతే అది 50 రూపాయలు పెనాల్టీ పడుతుంది. 50 రూపాయలు పెనాల్టీ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, నెక్స్ట్ ఇయర్ మీరు 1 డిపాజిట్ కట్టేటప్పుడు ఆ 50 రూపాయలు పెనాల్టీ కూడా కలిపి కడితే నెక్స్ట్ ఇయర్ డిపాజిట్ తీసుకోబడుతుంది, లేకపోతే డిపాజిట్ తీసుకోదు మళ్ళా. మీరు చెప్పే దాని ప్రకారం అయితే 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ అంటున్నారు సార్. అంటే ఇప్పుడు 10 ఇయర్స్ అంటే టర్మ్ 31 సంవత్సరాలు పడుతుంది ఇన్ కేస్,
సో వాళ్ళకన్నా మీరు చెప్పింది 1-2 ఇయర్స్ వాళ్ళకైతే కొంచెం ఈజీగా ఉంటుంది, ఖచ్చితంగా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు చెప్పింది కూడా కరెక్టే, సహజంగా 1వ సంవత్సరం 2వ సంవత్సరం 3వ సంవత్సరం పిల్లల వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ చదువులకి కానీ పెళ్లిళ్ళకి కానీ కరెక్ట్గా వాళ్ళకి అవసరానికి ఆదుకునే విధంగా ఉంటుంది అమౌంట్. అంటే కనీసం అతి తక్కువ మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా 1000 రూపాయలు వాళ్ళ కష్టమేం కాదు, ఒక 1000 రూపాయలు సాగు చేసుకోవటం. అంటే 1000 రూపాయలు కూడా మనకి యాక్చువల్గా ఉంటే ఖర్చులు కలిసిపోతుంది, ఏదో ఒకటి ఆ 1000 రూపాయలు మనకు కనపడదు. కానీ అది ఆ సేవింగ్ చేయటం అనే దాన్ని చేయటం వలన వాళ్ళకి ఒకసారిగా ఒక 5 లక్షల రూపాయలు అంటే ఆ లోయర్ మిడిల్ క్లాస్ కావచ్చు మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా గొప్ప అవకాశం అనమాట. అది ఒకసారి చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగా నెలకు 1000 చొప్పున వేసుకున్నా సంవత్సరానికి 12,000, సో 10 సంవత్సరాలకి 120,000 దగ్గర దగ్గర 180,000 అవుతుంది. 180,000 కనుక 15 సంవత్సరాల వరకు 1000 కడితే ఎంత వస్తుంది సార్? 5,39,453 రూపాయలు వస్తుంది. చాలా ఎక్కువ. అంటే ఇప్పుడున్న వడ్డీ ప్రకారం మీరు చెప్పేది, వడ్డీ ప్రకారం ఇవాళ ఉన్న 8% ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం 5,39,453 రూపాయలు రావడానికి వస్తాయి. ఇదే 8% కంటిన్యూగా ఆ 20 ఇయర్స్ ఉంటే, 21 ఇయర్స్ అంటే ఉండదు, సహజంగా పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది. ఎంత తగ్గినా కానీ మాక్సిమం 7% లోపే, అంతకంటే తగ్గే అవకాశం అయితే లేదు. మహా తగ్గితే ఒక 0.5%, 1% తగ్గుతుంది తప్పితే అంతకంటే. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఆడపిల్లలకి వాళ్ళ అభివృద్ధి కోసం చాలా తీవ్రంగా ఆలోచిస్తూ పెట్టిన స్కీమ్ కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ ఇంకా ఎందుకంటే చాలా తగ్గే అవకాశం ఎక్కువ లేదు. ఈ సూపర్ సక్సెస్ అయిన స్కీమ్ సార్, చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు వచ్చి కడుతూ ఉన్నారు కదండి, వాళ్ళు ఏమంటున్నారు? అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. వాళ్ళ పిల్లలకి ఒక మంచి అవకాశం ఇది, ఆడపిల్లలకి ఒక మంచి అవకాశం వచ్చింది అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. దీని మీద దేశవ్యాప్తంగా కూడా మొన్న ఐ థింక్ సెప్టెంబర్లో మనకు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక్కరోజున 23/9/2022 ఒక్కరోజున దేశవ్యాప్తంగా 75 పోస్టాఫీసుల్లో ఎన్నికైన వాటిలో 75 లక్షల అకౌంట్లు ఓపెన్ చేయించాం. ఒక్కరోజునే 75 లక్షల అకౌంట్లు ఓపెన్ అయినాయి 23/9/2022. ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఓన్లీ పోస్ట్ ఆఫీస్లోనే మాత్రమే చేయాలి సార్? ఆఫీస్లోనే, ఇంకెక్కడ లేదు, పోస్ట్ ఆఫీస్లో మాత్రమే ఓపెన్ చేయాలి. పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఏమైనా ఉండాలా సార్? ఏం అవసరం లేదండి, వాళ్ళ ఐడి కార్డు తీసుకొస్తే చాలు. ఇప్పుడు పిల్ల తరపున, ఇప్పుడు ఆ పాప తరపున మైనర్ కాబట్టి తల్లి కానీ తండ్రి కానీ రావాలి, వాళ్ళ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ తీసుకురావాలి. ఇక పాపకు కూడా ఏదైనా ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ఇవ్వచ్చు. ఎందుకంటే ఈవెన్ వాళ్ళ 1 రోజు 2 రోజులు బై బర్త్ ఉన్న పిల్లలు కూడా 11వ రోజు కూడా బారసాల చేసేటప్పుడు కూడా వచ్చి అకౌంట్ ఓపెన్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి మాకు, గమనిస్తున్నాము. ఆ పాపకు పేరు పెట్టిన వాళ్ళు కూడా పేరు పెట్టకుండా సాధ్యపడదు అనుకోండి, పేరు పెట్టి వెనుకున్నానే వచ్చేసి మా దగ్గర అకౌంట్ ఓపెన్ చేసిన సందర్భాలు కూడా మేము చూస్తూ ఉన్నాం. ఒక్కరోజున 75 లక్షల దేశవ్యాప్తంగా అకౌంట్లు ఓపెన్ చేసాం. అంటే దీనికి ఉన్న డిమాండ్ ఉన్నది, ప్రజల్లో కూడా దీనికి మీద మంచి విశ్వాసం ఉన్నది. డిపార్ట్మెంట్ మీద కావచ్చు, స్కీమ్ మీద కావచ్చు, అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవాళ బాగా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంది స్కీమ్. ఏం చెప్తారు ఒక పోస్ట్ మాస్టర్గా మీరు ఏం చెప్తారు వచ్చే ఆడపిల్ల తల్లిదండ్రులు? చాలామందికి దీనిపైన అవగాహన ఉంది బట్ తెలిసిన వాళ్ళకి పర్లేదు సార్, చాలామందికి దీని గురించి తెలియదు, వింటున్నారు కానీ దీని ప్రాసెస్ ఏంటో తెలియదు, వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఏం లేదండి, మీరు ఎనీ పోస్ట్ ఆఫీస్ ఇది ఇక్కడ ఇందాక 75 నగరాలు అనేది ఊరికి ఆ కాంపిటీషన్ కోసం పెట్టిన 75 నగరాలే 75 పోస్ట్ ఆఫీసులు. మామూలుగా ఇవాళ ప్రతి డిపార్ట్మెంటల్ సబ్ పోస్ట్ ఆఫీసులో కూడా ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లు ఓపెన్ చేయబడతాయి, దానికి ఏమి ఇబ్బంది లేదు. తర్వాత పాప డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మెయిన్ ముఖ్యం, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పాప డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలా. అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ బట్టే కదా మనం డిసైడ్ చేయడానికి పాప ఏజ్ ఎంత అనేది తెలుసుకోవడానికి. అంటే 10 సంవత్సరాలు దాటితే పనికిరాదు కాబట్టి ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి మినిమం ఎంత, మాక్సిమం ఎంత సార్? మినిమం 250 రూపాయలు అకౌంట్ ఓపెన్ చేయడానికి, 1 సంవత్సరానికి 150,000 మించి వేయడానికి వీల్లేదు. ఎవ్రీ మంత్ 250 నుంచి ఎంత వేసుకోవచ్చు? 1,50,000. తర్వాత ఖచ్చితంగా ఇంతే వేయాలని లేదు, ఒక నెలలో 1,000. ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు 1,000 వేస్తున్నాం సార్ పర్ మంత్, ఒక మంత్లో 3,000 వేసాను, ఒక మంత్లో 5,000 వేసాము, అలా ఎంతైనా వేసుకోవచ్చు. అది మాక్సిమం 150,000 దాటకూడదు. ఇప్పుడు రికరింగ్ డిపాజిట్ అకౌంట్ అయితే మనం ఎంతకు ఓపెన్ చేస్తే ప్రతి నెల అదే అమౌంట్ కట్టాలి. సపోజ్ 1,000 రూపాయలు రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేస్తే 5 సంవత్సరాలు అకౌంట్ పూర్తయ్యేదాకా ప్రతి నెల 1,000 రూపాయలు మాత్రమే మనం వేయాలి, దాంట్లో అంతకుమించి వేయడానికి వీల్లేదు. కానీ దీంట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఖచ్చితంగా 250 రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, కానీ మీరు మాక్సిమం 150,000 వరకు వేయచ్చు. ఒక నెలలో 1,000 ఉంటే 1,000 వేసుకోవచ్చు, 5,000 ఉంటే 5,000 వేసు, 10,000 ఉంటే 10,000 వేసు, ఒకసారి 150,000 కూడా వేసేయచ్చు. మన దగ్గర అమౌంట్ ఉంటే ఒకసారి 150,000 కూడా వేయచ్చు, చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఆడపిల్లల కోసం మాత్రం చాలా మంచి స్కీము, చాలా బాగా ఉపయోగపడుతుంది, అందరూ కూడా ఉపయోగించుకుంటేనే మంచిదని మా ఉద్దేశం కూడా. చాలా ఇది చెప్తున్నారు ఎందుకంటే ఆడపిల్లల కోసం మనం ప్రతి నెల కనీసం 250 రూపాయలు, అది మినిమం 250 రూపాయల నుంచి 150,000 వరకు ప్రతి నెల ఎంతో కొంత పోస్ట్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ చిన్న అకౌంట్ జస్ట్ 250 రూపాయలు ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఎవ్రీ మంత్ కనుక మనం వేస్తే 15 ఏళ్ల పాటు ఈ సుకన్య సమృద్ధి యోజన అనే పథకం ద్వారా 15 సంవత్సరాలు వేస్తే 6 సంవత్సరాల తర్వాత అంటే 21 ఏళ్ల తర్వాత దగ్గరగా 7% నుంచి అప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం 9% అవచ్చు, 7% పైన ఎంత ఉన్నా కూడా ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం కలిపి కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతోంది. సో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ పథకాన్ని అయితే ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులు యూజ్ చేసుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్ల పుట్టిన 1 ఇయర్ నుంచి ఈ పథకం స్టార్ట్ అవుతుంది కాబట్టి వీలైనంత వరకు ఈ పథకం ఎక్కువగా
1 year, 2 year, 3 years babies kete bago pay padthne. Wall karte ka 22, 23, 24 vache sare ki. Yeh padagan samandhichna double cheet gan dega. Butte pratyok kaar pala thale jandalu vada. Yeh padagan paina kasa drushti padal samasthan antenondi. Camera person Krishna to Sai, SumanTV, Vijayawada.